ఏకీకరణ చేసే ఉద్దేశాన్ని విరమించుకోవడంతో విశాఖలో వామపక్షాలు విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న విజయంగా చాటి చెబుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సభను ఏర్పాటు చేశారు. సిపిఎం సిపిఐ పార్టీ నేతలతో పాటు జనసేన పార్టీ నేతలు పాల్గొని నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పారు. డిసిఐ ప్రైవేటీకరణ చేస్తే తమ ఉపాధి పోతుందని, కార్మికులు మనోవేదనకు గురయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి నరసింహారావు అన్నారు. అయితే కేంద్రం వెనక్కి తగ్గిందంటే దానికి ప్రజా సంఘాల పోరాటంతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. కేంద్ర కార్యాలయం ఉండేటువంటి రెండు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అట్లాంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 76 నుంచి కూడా లాభాలతోనే నడుస్తుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే లాభాలు వచ్చాయి. కేవలం ప్రైవేట్ వాళ్ళకి చౌకగా కట్టుబెట్టాలనేటువంటి దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం డిసిఐని 100% ప్రైవేట్ చేయాలని 2017 నవంబర్ 4 తేదీ నిర్ణయించింది. ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రోజు నుంచి కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. అలాగే డిసెంబర్ 4 తేదీన ఎన్ వెంకటేష్ అందులో పనిచేసేటువంటి ఉద్యోగి విజయనగరంలో రైల్వే ట్రాక్ మీద తలబెట్టి ఆత్మహత్య చేసుకొని ఆహుతయిపోయారు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమానికి ఉద్యమంలో ఆ రకంగా అసూలు పాడడం అనేటువంటిది చరిత్రలోనే విశాఖపట్నం ఉద్యమంలోనే ఒక మలుపురాయి. అట్లాంటి ప్రాణత్యాగం చేసినటువంటి ఫలితంగా దాని ఉద్యమం అనేటువంటి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం ఊగుతుంది.